నమస్తే అండి. నమస్తే. తెలంగాణ తేజం ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోవాలి సార్. నా పేరు సందవేణి సుమలత. మేము ఉండేది మంచిర్యాల్. నా హస్బెండ్ వచ్చేసి రమేష్. నాకు పాప బాబు, అశ్విత, రోహిత్. పాప థర్డ్ క్లాస్, బాబు యూకేజీ. షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు కదా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి 4 మంత్స్ అవుతుంది షార్ట్ ఫిలిమ్స్కి వచ్చి. అంతకుముందు టైలరింగ్ మగ్గం వర్క్ చేసిన. ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది వచ్చి. మీకు మరి ఈ నటనపై ఆసక్తి ఎట్లా కలిగింది? మీకు ఫస్ట్ ఛాన్స్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఛాన్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో మామూలుగా ఇప్పుడు బ్లౌజ్ల కోసం చూస్తా అంటే కొన్ని సీన్స్ చూసినాక అనిపించింది కదా నేను కూడా లేస్తే బాగుండేమో అన్న ఒక ఫీల్ ఉండే. ఫీల్ ఉంటే చాలా మందికి ఆ యూట్యూబ్లో నంబర్స్ తీసుకొని కాల్ చేసిన. కానీ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది మాత్రం మట్టం అశోక్, మా పల్లె సందడి. ఎక్కడ వాళ్ళది? కరీంనగర్. కరీంనగర్ వాళ్ళు ఇచ్చారా? ఒక 3 టైమ్స్ ఫోన్ చేస్తే సరే వచ్చారా అని చెప్పేసి. అది బతుకమ్మ పండుగ ఆడబిడ్డ వస్తే అని చెప్పి అందులో ఫస్ట్ పక్కింటి క్యారెక్టర్ ఇచ్చిండ్రు. రెగ్యులర్ గా అందులో 3 ఇచ్చిండ్రు. తర్వాత నాకు మెయిన్ క్యారెక్టర్ అంటూ ఇచ్చిందంటే పోతల సత్తన్న. ఇప్పటి వరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు మీరు? నేను ఇప్పటి వరకు 30 చేసిన. 30 చేసారా? ఈ 30 మీకు బాగా పేరు తెచ్చిన షార్ట్ ఫిలిం? ఈ 30 ఇట్లా బాగా పేరు తెచ్చిన షార్ట్ ఫిలిం అంటే బిచ్చగారి అల్లుడు అయితే, మళ్ళీ అదే పోతల సత్తన్న సినిమాలో ఇంకోటి చికెన్ ముక్క పడింది బొక్క అని, మళ్ళీ మట్టం అశోక్ దాంట్లో ఇద్దరు పిల్లలు, మొన్న రీసెంట్గా రైతుల గురించి అని చెప్పి ఒకటి తీసినాం రైతే రాజు అని, అవి బాగా ఇష్టం. ఇంకా మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని? అక్కలా చేయాలి అని ఉంటుంది బాగా వదినే, మళ్ళీ తప్పితే వైఫ్ క్యారెక్టర్. అట్లా కూడా ఏమి ఇబ్బంది లేదు, హ్యాపీగా వేసేసుకోవాలి. ఇంకా ముందు ముందు చేయాలి, ఏ క్యారెక్టర్ అన్నది కాదు. ఇంట్లోకి నేను వెళ్ళిపోవాలంటే నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు, నేను వెళ్ళిపోవాలన్న ఒక ఫీలింగ్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడే పొద్దున మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మార్నింగ్ వెళ్తాం. మార్నింగ్ ఇప్పుడు కరీంనగర్లో షార్ట్ ఫిలిమ్స్ ఉంది అని మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం కాల్ చేస్తే రేపు పొద్దున 8 వరకు అక్కడ బస్టాండ్ దగ్గర ఉందా. నైట్ 8-9 అవుతుంది. నాకు సపోర్ట్ అని అంటే నా హస్బెండ్ రమేష్, చిన్న పిల్లని కదా ఎక్కించినట్టు బస్ ఎక్కిస్తాడు, అబోటి ఓటి కొనిచ్చి బెస్ట్ గా పోయిరా అంటాడు. మళ్ళీ నా పాప నేను పోయే వరకు మా మమ్మ వస్తుంది అని చెప్పేసి, తన థర్డ్ క్లాసే కానీ తన మట్టుకు కొన్ని బియ్యం కడిగి పోయి పెట్టి మా మమ్మ వస్తుంది అని. నాకు ఫుల్ సపోర్ట్ అంటే ముగ్గురు, నా పిల్లలు ఇద్దరు, నా భర్త. మీకు ఒక షార్ట్ ఫిల్మ్ ఎంత ఇస్తారు డబ్బులు? ఫస్ట్ షార్టింగ్ అంటే ఒక 2-3 షార్ట్ ఫిలిం తీసుకోలేదు, తర్వాత 1000 ఇస్తాను. ఇప్పటి వరకు 30 షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా మీరు, ఏమన్నా ఇబ్బందులు పడ్డ సంఘటన ఉందా? ఇబ్బంది అంటే కామన్గా ఆడపిల్ల బయటకు వెళ్ళిందంటే చిన్న చిన్నగా ఖచ్చితంగా ఉంటే, కాకపోతే అవన్నీ పక్కకు పెట్టేసి నేనంటూ నాకు ఒకటి గోల్ ఉంది కాబట్టి నేను అది ఎదుర్కోవాలని అవన్నీ పక్కకు పెట్టేసుకొని అందులో కలిసిపోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకున్నాం అనుకో మనకు ముందుకు సాగలేము. వాళ్ళు అనుకున్న వాళ్ళు మన వాళ్ళే, అన్న వాళ్ళు మన వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉన్నా మనం చూసి వాళ్ళని ఒకసారి పలకరించి వెళ్తే పర్లేదులే మన అన్నం కదా పలకరించి వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ వాళ్ళ దాంట్లో ఉంటుందని ఒక చిన్న ఆశ. ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తారు కదా మరి, మీకు ఈ ఛార్జ్కి అవుతాయి కరీంనగర్ నుండి పెద్ద మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్ళడానికి, మరి డబ్బులు జరిపోతున్నాయా మీకు? అంటే ఇంట్లో నాకు ఒకటి ఇంట్రెస్ట్ కదా, 1000 అంటే ఇప్పుడు బస్ ఛార్జీలకు పోయినా కానీ నేను ఇంటికాడ టైలరింగ్ మగ్గం వరకు వేసుకుంటా కాబట్టి సరిపెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ కావాలి, అదొక ఉద్దేశం ఉంటుంది. 30 షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా మీరు, మీకు ఇష్టమైన యాక్టర్లు ఎవరు, మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇందులో? బాగా సపోర్ట్ ఇష్టం అని అంటే ప్రతి ఒక్కరితో జర్నీ చేసినాం 30 షార్ట్ ఫిలింలా, అందరం హ్యాపీ అనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఎవరిని వీళ్ళు వాళ్ళు అని చెప్పి డిఫరెంట్ చేసుకోవద్దు కదా, వాళ్ళు ఎట్లున్నా హ్యాపీయే. కాకపోతే ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ నా లైఫ్లో నాకు అవకాశం ఇచ్చింది అంటే పెద్ద పెళ్లి దేవక్క. పెద్ద పెళ్లి దేవక్కతో ఎన్ని చేశారు మీరు? నేను 2 చేసినా. 2 చేసినా కానీ తను ఒక సొంత అక్క లెక్క ఎక్కువ ఫీల్ అయిపోయి హ్యాపీ అనిపించింది. శత్రువులు ఉన్నారా మరి? శత్రువులు అంటే శత్రువులు మిత్రులు అందరూ ఒకటే అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు అంతే. ఒకటి థ్యాంక్ యూ ఇంత సమయం మాత్రం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ధన్యవాదాలు. ఓకే సార్.